सो वारसुडु फस्ट इंटराक्षन मी तो ऐम वेरी हैप्पी सो ऑलरेडी वारिस गुरिंची तमिलो एमेम जरुगुतुन्नायो इवेंट वरकु मी अंदर की तेलिसिंदे सो तेलुगुलो ई सिनिमा विषयंलो मोन्न ओनली श्रीकांत गारु ओकरे इंटराक्ट अय्यारु सो ई रोज नेनु मी अंदर तो इंटराक्ट अव्वालने ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి మేజర్ కలవటానికి కారణం ఓకే సో మైక్ రావట్లేదు 4-5 రోజుల నుంచి చాలా హల్చల్ జరుగుతుంది రిలీజ్ డేట్ గురించి అదా ఇదా ఇదా ప్రాబ్లం ఏంటంటే నా పక్కన కొందరు ఉంటారు ఆఫీస్లో కానీ నేను అక్కడ ఏది ఆలోచించినా వాళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది నేను బయటకు చెప్పే వరకు కూడా ఆగట్లేదు సో ఈ సినిమాని తెలుగులో సంక్రాంతి వారసుడుగా తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను సో జాన్ 14th తెలుగులో రిలీజ్ చేస్తున్నాం సో వరల్డ్ వైడ్ గా తమిళ జాన్ 11th రిలీజ్ అవుతుంది ఇక్కడ తెలుగు మట్టుకు జాన్ 14th సంక్రాంతి వారసుడిని చేస్తున్నాం సో ఇది అనౌన్స్మెంట్ ఇద్దామనే లోపే 2-3 రోజుల్లో జరుగుతుంది సో జాన్ 14th కు వెళ్ళడానికి మెయిన్ కారణం సో ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళతో అందరితో కూడా నేను డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను వాళ్ళు అడిగింది ఒకటే మరి 11th అక్కడ చేసి 14th ఇక్కడ చేస్తే సినిమా బయటికి వచ్చేస్తది అంటే సినిమాపైన నాకు ఉన్న నమ్మకం తమిళలో తీసిన సినిమా చూశాం కాబట్టి సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేసిన ప్రాబ్లం లేదు మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకం సో ఎందుకు అక్కడ వరల్డ్ వైడ్ గా తమిళ 11th చేసి తెలుగు స్టేట్స్ మట్టుకు తెలుగు సినిమాని 14th చేయడానికి మెయిన్ గా కారణం మీ అందరికి తెలిసిందే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి థియేటర్ల ఇష్యూ అని దిల్ రాజుని ఎప్పుడు ఒక టార్గెట్ చేస్తూ రకరకాలుగా మీరందరూ చూస్తున్నదే నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నా ఈ నిర్ణయానికి మెయిన్ వెనక నా కారణం జాన్ 12th బాలకృష్ణ గారి సినిమా జాన్ 13th చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉన్నాయి సో ప్రతి థియేటరు ముందు వాళ్ళ సినిమాలు పడాలి అవి బిగ్గర్ స్టార్స్ మన తెలుగు స్టార్స్ వాళ్ళకు థియేటర్స్ ఎవ్రీవేర్ దొరకాలి తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సో బాలకృష్ణ గారి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి దిల్ రాజు వారసుడు పోటీ కాదు నాది ప్రాపర్ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి నాకు ఏదైతే గొప్ప సినిమాలు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు చూపించాము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సంక్రాంతికి వచ్చింది శతమానం భవతి సంక్రాంతికి వచ్చింది F2 సంక్రాంతికి వచ్చింది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా కూడా ప్రాపర్ ఆ జానర్ ఫిలిం సో తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుని చేయాలనే నా ప్రయత్నం కానీ సో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ వాళ్ళకి హ్యూజ్ రిలీజ్ కావాలి దాని తర్వాత నా సినిమా రావాలి అనే ఒక పాజిటివ్ దాని ప్రకారమే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయంకి ఇండస్ట్రీ పెద్దలు నేను షేర్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా అంటే యు ఆర్ గోయింగ్ ఇస్ అ గుడ్ డెసిషన్ సో అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలు ఆడాలి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియల్గా బాగుండాలి ఎవరి డబ్బు పోయినా పోయినట్టే కాబట్టి ఎప్పుడు నేను పాజిటివ్ యాంగిల్లోనే ఈ సినిమాని నేను ఒక అడుగు వెనకకేసైనా నాకు బాధ లేదు చాలామంది నా మిత్రులు ఉన్నారు అదేంటి ఇలా మీడియాలు అవన్నీ నేను ఏది నమ్మను సినిమానే నిలబడుతుంది సక్సెస్ సినిమానే ఎవరినైనా నిలబడుతుంది అందరూ బాగుండాలి నేను ఒక్కరిని కాదు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అందరూ దిల్ రాజు అని ప్రాబ్లం లేదు అంటే మనకు శాస్త్రం ఉంది మూర్తి గారు అన్నారు మొన్న వారి ఇంటర్వ్యూలో పండ్లున్న చెట్టుకే కదా సార్ రాళ్ళు కొడతారు సో మీరు ఇప్పుడు పండ్లున్న చెట్టు మీకు తప్పదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఐఎమ్ ఆల్వేస్ రెడీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్